ఇదొక రకమైనటువంటి ఓటీటీకి వచ్చే సినిమాలు మినిమం యాభై రోజులు గ్యాప్ ఉండాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అంటున్నారు దీని మీద మీరేమంటారు వాళ్ళు మొన్న మీటింగ్ జరిగిందండి ఇవాళ కూడా మీటింగ్ జరిగింది మొన్న మీటింగ్లో ఒక ఇరవై ఏడు మందితో కమిటీ వేశారు వాళ్ళు వాళ్ళు ప్రతిపాదించిన అంశాలు ఏంటంటే ఆరు కోట్ల రూపాయలు లోపు తీసే సినిమా నాలుగు వారాల తర్వాత మన ఓటీటీలు రావచ్చు ఆరు కోట్లు పైబడిన సినిమా ఏదైతే ఉందంటే దానికి మాత్రం పది వారాలు గ్యాప్ కావాలి అని ప్రపోజల్ పెట్టారు అది ఒక కమిటీ నిర్ణయించాలి ఇరవై ఏడు మందితో కూడిన కమిటీ నిర్ణయించాలండి నిజంగా అది జరగాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఓటీటీనే భూతంగా మారిపోయిందండి అపార్ట్మెంట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరూ ఒక హోమ్ థియేటర్ కట్టుకుంటున్నారు మరి ఇంట్లోనే ఎవరికాళ్ళే సపరేట్ రూముల్లో టీవీలు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది ఇంట్లోనే హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు వీటన్నిటి దృష్ట్యా థియేటర్ల మీద ఇప్పుడు మనకు ఓటీటీలో సినిమా డైరెక్ట్గా రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేస్తారు ఇది డైరెక్ట్గా రిలీజ్ అయ్యిందనుకోండి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండదు ఎగ్జిబిటర్స్ వ్యవస్థ ఉండదు మరి ఇవన్నీ లేకుండానే సినిమా నడిచిపోతుంది మరి ఇక్కడ ఎగ్జిబిటర్లు అంటే థియేటర్లు యజమానులు అందరూ దెబ్బతింటారు కదా అంతంత పెద్ద థియేటర్లు కట్టుకుని వాళ్ళు దెబ్బతింటారు పంపిణీదారులు ఉండరు వాళ్ళందరూ దీని మీద వాళ్ళే కదా మరి ఈ అంశాలన్నీ ఉన్నాయి అందుకనే ఫిల్మ్ ఛాంబర్ వీళ్ళతో సమావేశం అయ్యి డిస్కస్ చేస్తుందండి సో మెయిన్ ఇంకో విషయం సార్ మెయిన్గా వచ్చేసి పైరసీ కొన్ని ఉన్నాయి ఐ బొమ్మ కావచ్చు తోప్ టీవీ కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట వీటిల్లో సినిమా రిలీజ్ అయిన కరెక్ట్గా రెండో రోజు మూడో రోజు సినిమా ఇది వచ్చేస్తున్నాయి ఏదేది ఏదైతే ఓటీటీలో వచ్చిన వెంటనే రెండో రోజు వస్తున్నాయి దీనివల్ల కూడా సినిమా ఇండస్ట్రీ చాలా దెబ్బతిండీ దీని మీద కూడా ఫోకస్ పెట్టారంటారు కంపల్సరీగా పెట్టాలండి ఎందుకంటే పైరసీ అనేది ఇప్పటి నుంచి కాదు దాదాపు పాతికేళ్ళుగా పైరసీ భూతం అనేది ఇండస్ట్రీని బాగా పెట్టి పెట్టేస్తుంది అతరం సినిమా విషయంలో కూడా మనం చూసాం అసలు కొన్ని లీకేజీలు వస్తున్నాయి మన రామారావు డ్యూటీ బయటికి లీక్ అయిందని చెప్తున్నారు సాధారణంగా ఇలాంటి లీకేజ్లు ఎలా వస్తాయంటే అంటే అంటే ఎయిటింగ్ రూమ్లో నుంచి కూడా బయటకు వస్తాయి ఎక్కువ అక్కడ జాగ్రత్త పడాలి ఇవన్నీ పరిస్థితిని అరిగెడితే కానీ పరిస్థితి ఒకటి తర్వాత నిర్మాణం ఏమి తగ్గించుకోవడం ఒకటి అలాగే థియేటర్ల వ్యవస్థకి ముప్పు వాటి ఉండటం ఒకటి ఎందుకంటే థియేటర్లు చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడిపోయినాయి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోతున్నాయి మరికొన్ని కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో థియేటర్లు ఉండకపోవచ్చు కూడా అదే అండి ఓకే సో దీంట్లో మెయిన్గా వచ్చేసి దిల్ రాజు గారు ఒక ఒక అడుగు ముందుకేసి పెద్ద పెద్ద హీరోలని అల్లు అర్జున్ గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు వీళ్ళతో వీరితో డిస్కషన్ జరిగి రినిమరేషన్లో తగ్గించుకోవాలని చెప్పి కోరుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారు మిగతా హీరోలు కూడా ఒప్పుకునే అవకాశం ఉందా ఒక పెద్ద హీరోలే కాదండి ఇతర ఆర్టిస్టులు కూడా తగ్గించుకోవాలనే ప్రపోజల్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే వంద కోట్ల రూపాయలు అంటే మనం ఒక చిన్న సినిమాలు పెట్టుకుంటే ఆరు కోట్ల రూపాయలు సినిమాలు పెట్టి ఎన్ని వస్తాయండి ఒక ఐదు కోట్లు పెట్టి సినిమా తీసే అనుకుంటా అలాంటి సినిమా వంద కోట్లు హీరో రెమ్యునేషన్ వంద కోట్లు అంటే అవును ఇప్పుడు ప్రభాస్ గారు రెమ్యునేషన్ వంద కోట్లు మహేష్ బాబు గారు రెమ్యునేషన్ డెబ్బై కోట్లు ఇట్లా అల్లు అర్జున్ గారు రెమ్యునేషన్ డెబ్బై కోట్లు వంద కోట్లు ఇలాంటి మాటలు వినపడుతున్నాయి మరి అంతంత అన్ని కోట్లు ఆ హీరోకి ఇస్తే మరి ఎంత నిర్మాణం ఎంత పడుతుందండి బడ్జెట్ అవును ఒక హీరోకి అంత నిర్మించినప్పుడు ఆ రిచ్నెస్ కోసం నిర్మాణం పరంగా కూడా అంత ఖర్చు అవుతుంది మరి ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయండి ఇవన్నీ సో తొందరలో వీటన్నిటికీ ఒక స్వస్తి పలికి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ పూర్వకళ రావాలని చెప్పి కోరుకుందాం సార్ సో ఇదండి అతి తొందరలోనే వీటన్ని ఈ అన్నిటికీ ఒక ఎండ్ పడే అని చెప్పి కోరుకుంటూ మీ లియో తరఫున థ్యాంక్ యూ